అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్లో కానీ ఒక డిజాస్టర్ ఎలక్షన్ చేసిన బిఆర్ఎస్ పార్టీకి ఒక హోప్ ఇచ్చిన ఎమ్మెల్సీ క్యాండిడేట్ వార్డ్ మెంబర్ నుంచి ఇక్కడ ఎమ్మెల్సీ పొజిషన్ వరకు ఎలా వచ్చాడు ఆయన జర్నీ ఏంటి అలాంటి క్యాండిడేట్ మనతో ఉన్నారు సో నాగర్కుంట నవీన్ రెడ్డి గారు సో హలో సార్ సో వెల్కమ్ టు టీవీ ఈరోజు మనతో ఉన్నారు నవీన్ రెడ్డి గారు కంగ్రాచులేషన్ సార్ అండి సో ఇస్ యర్ ఫీలింగ్ అంటే ఆల్మోస్ట్ అందరూ ఓడిపోతున్న తరుణంలో మీరు గెలవడం ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా లెజెండ్ టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు అంటే ఒక గెలుపు నుంచి ఏం నేర్చుకుంటామో లేదో తెలియదు కానీ ఒక ఓటమి నుంచి పట్టుదల అనేది వస్తుంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినప్పుడు అరే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నేను ఏదైనా ఒకటి సాధించి పార్టీని నిలపాలంటే అనుకున్నా దానికి తగ్గట్టుగానే నాకు ఎమ్మెల్సీలు ఇవ్వడానికి మా అధినేత కేసీఆర్ గారు మా అధినాయకత్వంలో ఉన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు పద్నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే ఎమ్మెల్సీలు పట్టుబట్టి ఈ జిల్లాను అంటే రేవంత్ రెడ్డి జిల్లాను ఇది రేవంత్ రెడ్డి అడ్డా కాదు కేసీఆర్ అడ్డా అని చెప్పి నిరూపించడానికి నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే కొంతమందిని ఓడగొట్టే అవకాశం చరిత్ర సృష్టించే అవకాశం అది బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ఉద్యమ పార్టీ తరఫున నాకు వచ్చినందుకు జీవితాంతం గుర్తుండిపోయే విజయాన్ని నాకు సొంతం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన పార్టీ అధినాయకత్వానికి మరొకసారి కృతజ్ఞతలు ఎందుకంటే అందరూ అధికారంలో ఉన్నప్పుడు గెలుపు అనేది సహజం అధికార పార్టీ గెలుపు అనేది మరీ సహజం కానీ మాకు తెలుసు నిలవడ్డప్పుడు ఇది ముఖ్యమంత్రి గారు సొంత డిస్టిక్ అని అలాగే పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారని అంటే వాళ్ళు ప్రలోభాలకు గురిపెడతారని అని చెప్పి తెలుసు నాకు కూడా ప్రలోభాలకు గురిపెట్టిన నేను ఒక నిజమైన కార్యకర్త లేక నిజమైన టీఆర్ఎస్ సైనికులు లేక పనిచేయాలంటే అని చెప్పి డిసిషన్ తీసుకున్నా నా విజయానికి పట్టుదల అంటే మా పా మా పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎక్స్ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అధినాయకత్వం ఎంత బలంగా తీసుకుందో దాన్ని అంత బలంగా తీసుకొని పోయి మేమైతే విజయం సాధించాం రైట్ అంటే సార్ మీ కాన్స్టిట్యుయెన్సీ చాలా వింతగా ఉంది ఎందుకు ఇలా అంటున్నానంటే మీ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ వచ్చేసి బీజేపీ పార్టీ ఎమ్మెల్యే వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అండ్ మీరు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ అసలు ఎలా వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ అంటే ఒకటండి ప్రజలు విలక్షణమైన తీర్పు ఎందుకంటే ఈ ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు అన్నీ ఏది దొరుకుతుంది ఇది చేస్తాం అది అన్నది నమ్మిర్రు ప్రజలు నమ్మేం చేసిరు అరే ఒకసారి అవకాశం ఇద్దాం అని చెప్పి అవకాశం ఇచ్చిరు కానీ ఒక ఆరు నెలలనే ఒక వంద రోజులనే వాళ్ళకి తెలిసిపోయింది అసలు ఇవి నమశక్యం కానివి ఇది ఒక దొంగ లాంటివి హామీలు ఇచ్చి అధికారం గుడగొట్టుకున్నాడు లేదు ఢీ కొట్టాలంటే ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలంటని చెప్పి నన్ను గెలిపించారు అలాగే ఎంపీ ఎలక్షన్లో కూడా ఒక విలక్షణమైన తీర్పిచ్చారు అంటే దాన్ని కూడా మనం అందరం స్వాగతించాలి ఎందుకంటే ప్రజా తీర్పును గౌరవించుడు మన బాధ్యత రైట్ వాళ్ళు స్టేట్ లెవెల్లో ఒకటి సెంట్రల్ లెవెల్ ఒకటి డిసిషన్ చేసుకున్నట్టు రైట్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాన్ని గెలిపించిన ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు సో ఇప్పుడు మీరు గెలిచినారు సార్ కానీ నెక్స్ట్ వీళ్ళందరికి అగనిస్ట్గా అంటే గవర్నమెంట్ కి గా మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటది లేకపోతే వాళ్ళు మీ అగనిస్గా డెసిషన్ తీసుకుంటారు ఇవన్నీటికి ప్రిపేర్ అయ్యి ఉన్నారా మీరు ఆల్రెడీ అన్ని తెలిసే నిలబడ్డా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారంట అని చెప్పి తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అది ఒక అంటే అది ఏ పార్టీయో కాదు అంటే ముందు మీరు వర్క్ చేసిన పార్టీ కదా సార్ అంటే మీరు ఆల్మోస్ట్ మీ జర్నీ ఆ పార్టీ నేను ఆ పార్టీ నుంచి వచ్చిన కాబట్టి కాంగ్రెస్ మనస్తత్వం తెలుసు కాబట్టి మళ్ళా చెప్తున్నా వాళ్ళు వ్యక్తిగతంగానే దాడి చేయడానికి చూస్తారు ఆస్తులు ధ్వంసం చేయడానికి చూస్తారు లేనిపోని కేసులు పెడదామని చూస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రికి ప్రెస్ ఇష్యూ ఇది వాళ్ళ సొంత డిస్టిక్ ఓడిపోవడం అనేది ముఖ్యంగా ముఖ్యమంత్రి ఓటేసినాక కూడా ఓడిపోవడం అంటే అది వాళ్ళ దురదృష్టము వాళ్ళకి రోజు గుర్తుండిపోతుంది ఆ గుర్తును మర్చిపించుకోవడానికి చిన్న చిన్న తాపత్రయ పడుతుంటారు ఈ కేసు పెట్టాలి ఆ కేసు పెట్టాలి ఈడ డ్యామేజ్ చేయాలి ఆడ డ్యామేజ్ చేయాలంటే చెప్పి నేను అన్నిటికీ సిద్ధంగా ఉండే ఈ పార్టీ తరఫున నిలబడ్డా ముఖ్యమంత్రి సొంత డిస్టిక్ అంటే అని తెలిసే నిలబడ్డా ముఖ్యమంత్రి సొంత డిస్టిక్ అంటే అని తెలిసే నాకు ఓటేసిరు ప్రతిపక్షంగా నీ గొంతు వినిపి అని చెప్పి నన్ను నన్ను శాసన మండలికి పంపించరు నేను దాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను సో ముఖ్యమంత్రి సొంత జిల్లా అన్న టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్ ఆయన డిస్టిక్ ఆయన కాన్స్టిట్యు అన్న టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యులో మీరు గెలిచారు అదే ముఖ్యమంత్రి తిరిగి మళ్ళీ పార్టీలోకి నమ్మని ఇన్వైట్ చేస్తే మీరు వెళ్తారా వెళ్ళరా మీరు అడిగిన దాంట్లో ఒకటి సుస్పష్టంగా చూడండి ప్రజలు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత ప్రతిపక్షంలో ఉండి నేను నా వాయిస్ వినిపిస్తా మీ తరఫున అంటేనే నన్ను గెలిపించరు నేను వాళ్ళ నమ్మకాన్ని మాత్రం వమ్ము చేయను ఎందుకంటే ప్రతిపక్షం అనేది ఏరు కోరి నాకు విజయాన్ని వరించారు ఎందుకంటే ముఖ్యమంత్రి ఉన్నారంటే తెలిసి కూడా నన్ను గెలిపించారంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తా కానీ ఏదో అధికార పార్టీ పిలిచింది మా పాత పార్టీ పిలిచింది అని చెప్పి నేనైతే ఎప్పటికోను ఎందుకంటే నేను అట్లా పోయేది ఉంటే నేను ఇప్పటికీ ఎప్పుడో డ్రాప్ అయిపోతుంటే అసలు ఎలక్షనే కాకుండా ఒక ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కూడా యునాన్మాస్ కానియకుండా పట్టుబట్టి నిలబడి పట్టుబట్టి మా పార్టీ తరఫున నేను గెలిచినందుకైతే నేను చాలా హ్యాపీ అండి సో మీ పొలిటికల్ జర్నీ చూసుకుంటే ఒక వార్డ్ మెంబర్ గా స్టార్ట్ చేస్తున్నారు వార్డ్ మెంబర్ అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ చేస్తారు అంటే మీ వార్డ్ మెంబర్ గా ఎప్పటి నుంచి అసలు టూ థౌజండ్ సిక్స్ లా మాది ఎస్సీ రిజర్వ్ ఉండే సర్పంచ్ అప్పుడు ఒక వార్డ్ మెంబర్ గా నాకు అవకాశం వచ్చింది దాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఒక ఉప సర్పంచ్ అయినా తర్వాత టూ థౌజండ్ థర్టీన్ లో సర్పంచ్ ఎలక్షన్ లో జనరల్ లీడీ వచ్చింది అప్పుడు మా మదర్ ని నేను గెలిపించుకోగలిగిన టూ థౌజండ్ ఫోర్టీన్ లో కొత్తూరు జెడ్పీటీసీ జనరల్ వచ్చింది అప్పుడు నేను ఘన విజయం దగ్గర దగ్గర ఏడు వేల ఓట్లతోటి నేను విజయం సాధించిన అలాగే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు నాకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వైస్ చైర్మన్గా సేవలు అందించడానికి పార్టీ అవకాశం ఇచ్చింది వ్యక్తిగతంగా నన్ను పర్సనల్ కేర్ తీసుకొని నన్ను వైస్ చైర్మన్ చేసిరు అంటే ఒక యువకుడు యువకుని చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాన్ని కూడా సద్వినియం చేసుకున్నా అంటే మాది ఫస్ట్ నుంచి కూడా రాజకీయ కుటుంబం మా పెద్దనాన్న ఎవరైతే ఎల్లారెడ్డి మా పెద్దనాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక థర్టీ ఇయర్స్ సర్పంచ్గా ఫైవ్ ఇయర్స్ కొత్తూరు మండ పార్టీ మండ మండల్ ప్రెసిడెంట్గా పార్టీ ప్రెసిడెంట్గా అలాగే ప్రెసిడెంట్గా మండల్ ప్రెసిడెంట్గా ఒక ఐదు సంవత్సరాలు ఆయన మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా చేసారు మా పెద్దమ్మ కూడా ఎంపీటీసీ గుండే ఇప్పుడు మా వదిన కూడా ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మా వదిన మా విలేజ్ సర్పంచ్ గా ఉంది రైట్ సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఆల్మోస్ట్ మీరు గెలిచే టైంలో అంటే మీ పాత పార్టీ గెలిచే టైంలో అందులోనే ఉన్నారు అట్లాంటి గెలిచే టైంలో బీఆర్ఎస్ వచ్చి ఇప్పుడు మళ్ళీ గెలిచారనుకోండి బట్ ఈ మూమెంటం ఏదైతే కాంగ్రెస్ వచ్చిన లో అందులోనే ఉంటే మీకు ఇంకా సక్సెస్ రేట్ ఉంటుందేమో కదా ఒకటి మాత్రం చెప్పగలుగుతాండి గాలికి గాలికి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు నేను ఉండదలుచుకోలేను ఎందుకంటే వ్యతిరేకత వచ్చినప్పుడు వ్యతిరేకత అనేది వచ్చినప్పుడు అంటే అవతలు ఎవరు అనేది చూడరు అనామకులున్నా తెలివి పరులు ఉన్నా ఎవరున్నా అతను గెలిపిస్తారు ఎందుకంటే యువతల వ్యతిరేకత ఉన్నప్పుడు అవతల గెలిపిస్తారు ఇంకొకటి ఏంటంటే హామీలు చూడండి నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే నువ్వు ఏది ఘనపడుతుంది నేను చేస్తున్నా రెండు వేలుది నాలుగు వేలు ఇస్తున్నా నేను తులం బంగారం ఇస్తున్నా అంటే ఇట్లాంటి హామీలు చెప్పినప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ డైవర్ట్ అవుతారు ఎందుకు డైవర్ట్ అవుతారంటే రెండు అంటే రెండు వందలు ఉన్న పెన్షన్ను కేసీఆర్ గారు రెండు వేలు చేస్తే వాళ్ళకి ఆ సంతోషం లేదు కానీ రెండు వేలు ఏదాం నాలుగు వేలు చేస్తానే వరకే ఇదేదో అద్భుతం సృష్టిస్తారండి అని చెప్పి వన్ వే ఓటింగ్ చేసారు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా అండి చరిత్ర సృష్టించినోడు ఎప్పుడు ఆపోజిట్లోనే ఉంటాడు తప్పించి అధికార పక్షంలో ఉన్నోడు చరిత్ర సృష్టించిన వాళ్ళని ఒకరు పేరు చెప్పండి చూద్దాం ఇప్పుడు ఎందుకంటే ఎంత స్ట్రాంగ్ అంత మనకు గుర్తింపు ఉంటది ఇప్పుడు మీరే అడుగుతున్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లాలకు గెలిచిరండి అని చెప్పి ఆ పేరు చాలండి ఎందుకు చెప్తున్నంటే వ్యతిరేకత తోటి కూడిన ప్రజా పాలన ఎంతటోనైనా ముఖ్యమంత్రి జిల్లా అయినా ప్రధానమంత్రి జిల్లా అయినా ఎవ్వరి జిల్లా అయినా ఓడగొట్టడం చూపెట్టడానికి నాకు ప్రజల తరఫున మా పార్టీ తరఫున అవకాశం ఇచ్చారు అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా ప్రతిపక్షంలో వాళ్ళు మెడల్ వంచి చేస్తాండి చెప్పి వాళ్ళు ప్రగాఢంగా విశ్వసించారు దాని తగ్గట్టుగానే తెలిసే ఓటింగ్ జరిగింది అందరికీ నవీన్ రెడ్డి గెలవాలంటని చెప్పే ఓటింగ్ జరిగింది నవీన్ కుమార్ రెడ్డిని మా అందరి తరఫున శాసన మండలిలో గలం అని చెప్పి బలమైన ఓటింగ్తోటి అంటే ఎవరు ఊహించని లీడ్తోటి అఖండ విజయాన్ని అందించిన మరొక్కసారి పాలమూరు జిల్లా ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు రైట్ సో సార్ ఇప్పుడు వ్యతిరేకత టాపిక్ వచ్చింది అడుగుతున్నాం మీరు బీఆర్ఎస్ పార్టీలో అంటే ఈసారి ఎలక్షన్స్ పార్లమెంట్ చూసుకున్న అసెంబ్లీ కానీ అంత పర్ఫార్మెన్స్ లేదు సో ప్రజల నుంచి వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ మీద వచ్చిందంటే మళ్ళీ అదే పార్టీ నుంచి మీరు గెలిచారు సో ఇక్కడ మీరు గెలిచిన దానికి మీ ఇండివిజువల్ ఫేమ్ ఎక్కువ యూజ్ అయిందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మీద సింపతి వల్ల మీకు ఎక్కువ యూజ్ అయిందా ఏది ఎక్కువ బెనిఫిట్ అయింది మీకు ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా అండి ప్రజలు చాలామంది కేసీఆర్ గారి సుస్థిరమైన పాలనే ఉంటుంది కేసీఆర్ గారు గవర్నమెంటే వస్తుంది మా ఎమ్మెల్యే ఓడిపోయినంత మాత్రాన కేసీఆర్ అనే ఫీలింగ్ తోటి మాత్రం ఓటింగ్ జరిగింది కానీ ఇది వ్యతిరేకత అన్నారు క్యాండిడేట్ల పైన కొంతమంది పైన వ్యతిరేకత ఉండొచ్చు కొన్ని స్థానిక విషయాలపైన వ్యతిరేకత ఉండొచ్చు కొన్ని ఉద్యోగాల విషయంలో వ్యతిరేకత ఉండొచ్చు అంతేగాని పార్టీ మీద వ్యతిరేకత అనేది ఎప్పుడు లేదండి కొన్ని సమస్యలపైన స్థానిక సమస్యలు కానీ ప్రజా సమస్యల పైన కొన్ని కానీ కొన్ని ఉద్యోగాలపైన కానీ ప్రతిపక్షాలు లేనిపోని చిల్లర ఆరోపణలు చేసినందుకు కొంతమంది నమ్మిర్రు ఆ నమ్మకాన్ని నిలబెట్టడానికే మళ్ళా ఉడంగా అరే ఇదంతా కాదు మూడు నెలలులా ఈ కాంగ్రెస్ ఏం చేసింది లేదు వద్దు అనుకొని ప్రగాఢ విశ్వాసంతో నేను బీఆర్ఎస్ క్యాండిడేట్ అంటే అని తెలిసే నాకు ఓటేసిరు వ్యక్తిగతంగా కాదండి వ్యక్తిగతంగా ఆ రోజు నాకు పార్టీ అవకాశం ఇచ్చింది నేను అదృష్టవంతుని ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లాల నవీన్ కుమార్ రెడ్డి అనే ఒక పదం బీఆర్ఎస్ పార్టీ సంధించిన బాణంగా నన్ను యూజ్ చేసుకున్నందుకు పార్టీకి మరొక్కసారి ధన్యవాదాలు ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు ఈ టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో అసలు వాళ్ళ పేరు చెప్తూనే చాలామంది వెనుకడుగు వేస్తున్నారు నిలబడ్డానికి అట్లాంటి టైంలో నన్ను పార్టీ ఎంచుకున్నదంటే నా పైన నమ్మకంతో అంటే అంత నమ్మకాన్ని నమ్మకంగా ఉండండి అని చెప్పి నిలబెట్టుకోవాలండి అని చెప్పి నాకు కూడా తాపత్రయం ఉంటుంది ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజమైన అసలు నాయకత్వం ఏందో తెలుస్తుంది అదే అధికార పక్షంకి వచ్చుకల్లా అది అంత ఫుల్ ప్రేడ్జ్గా ఉండదండి అని చెప్పి నేనైతే బలంగా అనుకుంటున్నా ఓకే సో ఈరోజు మీరు లైక్ ఈ షాద్ నగర్ అనేది ఒక రియల్ ఎస్టేట్ కి మెయిన్ ఏరియా ఆల్మోస్ట్ మీకు కూడా తెలిసే ఉంటుంది ఇట్లాంటి ఒక పాలమూర్ కాన్స్టిట్యున్సీలో మీరు ఎమ్మెల్సీ గెలవడానికి అంటే ఒక ప్రచారం ఏంటంటే చాలా ఖర్చు పెట్టినారని చెప్పి ఒక ప్రచారం ఉండదు దానికి మీరేమంటారు మీరన్నది కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో నూటికి నూరు రూపాయలు కరెక్టే అది ఎందుకంటే ఆయన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు ఓకే మొన్న నేను ఒక పేపర్లో చూసిన ప్రపంచంలోనే పదిహేడు వందలు ప్లేసులు ఉన్నారు వాళ్ళు అంటే అది మామూలు విషయం కాదు అంటే పైసలే పరమావధి కాదు ప్రజాసేవ చేయడానికి ఒక నిస నిఖార్సైన సైనికుల నాటి పనిచేసే నాలాంటో నుకున్నందుకు ఎందుకంటే పైసలతోటి ఏం కాదు ప్రజాశ్రేయస్సు గురించి ప్రతిపక్షాల గొంతు నుంచి ఎంత వినిపిస్తాడు ఏం సాధించగలుగుతాడు అని చెప్పి నన్నైతే నమ్మేరు నమ్మారు పైసలనైతే నమ్మలేరు ఎందుకంటే వేల కోట్ల అధిపతులు మాకు ఆపోజిట్ ఉన్న ముఖ్యమంత్రి సొంత డిస్టిక్ ఉన్న పన్నెండు మంది ఎమ్మెల్యేలున్నా ఈరోజు నన్ను ఒక ప్రతిపక్షంగా అది మహబూబ్నగర్ డిస్టిక్లో పాలమూరు డిస్టిక్లో నన్ను ఎన్నుకున్నందుకైతే మరొక్కసారి ప్రజలు నిరూపించరు అరే ఒక పేదింటి బిడ్డ కూడా శాసన మండలిలో అడుగు పెట్టగలుగుతాడు టాలెంట్ ఉంది ఒక రైతు బిడ్డ కింది స్థాయి నుంచి వచ్చినోడు ఒక జెడ్పీటీసీగా చేసిండు సర్పంచ్ చేసిన అనుభవాలు ఉన్నాయి ఉప సర్పంచ్ చేసిన అనుభవాలు ఉన్నాయి వాళ్ళ సాధక బాధలు తెలుసండి అని చెప్పి నన్ను గెలిపించారు కానీ డబ్బు ప్రమేయం గెలిపిస్తే కాంగ్రెస్ వాళ్ళని అని మీరే గమనించాలి అంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ గెలిచినారు ఇప్పుడు ప్రతి ఒక్కటి సెలబ్రేషన్ అంతా జరుగుతుంది ఇట్లాంటి టైంలో మీకు కొన్ని సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసే ఉంటారు కొంచెం నెగిటివ్ చేయడం ఇదంతా సో ఆల్ ఆఫ్ సడన్ నెగిటివిటీ ఇదంతా కొంతమంది బయట కొంచెం తప్పు ప్రచారం చేస్తున్నారు ఈ పార్టీ వదిలే చెల్లిపోవడం నేను అదే చెప్తున్నా అండి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీల మంచి మంచిగా సంపాదించుకొని రియల్ ఎస్టేట్ చేసుకొని వందల కోట్లకు పడగెత్తి అంటే కొంతమంది లీడర్ల పేరు నేను చెప్పనవసరం లేదు పోయిన చాలా మందిని పైసా సంపాదించుకొని డబ్బే పరమావధిగా ఉన్న వాళ్ళని చాలా మందిని ప్రజలు ఎంపీ ఎలక్షన్లో ఓడగొట్టారు ఇప్పటికైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి నేను అలాంటి పని చేయదలుచుకోలేను నేను గెలిపించిన పార్టీలనే ఉంటా స్టాండర్డ్గానే ఉంటా మా 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 తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అడిజాలలో కేటీఆర్ గారి అడుగుజాలలో హరీష్ రావు గారి సలహాలు సూచనలతో ముందుకు ఒక సైనికులుగా పనిచేస్తా ఒక ప్రజా సేవకుడిగా పనిచేస్తా తప్పించి నేను ఏదో పార్టీలు చేంజ్ అవ్వడు కానీ అవి కానీ ఇవి కానీ ఏం జరగదు ఎందుకంటే ఇంకొక ఆరు నెలలో సంవత్సరం ఉండే కాంగ్రెస్ పార్టీ గురించి మీరు అట్లా అనుకుంటారంటే ప్రజలు ఇచ్చిన తీర్పును చూస్తే నాకు తెలిసి ఆరు నెలల సంవత్సరం ఉంటుంది బట్ అని చెప్పి నేనైతే నమ్ముతున్నా ఒకటండి పది సంవత్సరాల తర్వాత విషయం ఒక వంద రోజులకే డిస్టిక్లో ఎమ్మెల్సీ పోయింది డిస్టిక్లో ఎంపీ పోయింది ఇన్ఛార్జ్ ఉన్న చేవెల్లో ఎంపీ పోయింది సిట్టింగ్ స్థానమైన మల్కాజ్గిరి పోయింది ఇక పది సంవత్సరాలు ఉంటుందా లేదో మీరే చెప్పగలగాలి ఎందుకంటే ప్రజా జీవితంలో వరుస ఓటములు అంటే ఒక ఆరు నెలలు ప్రజలు నమ్ముతలేరు అంటే ఏ పది సంవత్సరాలు ఉంటుందా పది నెలలు ఉంటుందా మీరే తెలుసుకోవాలి ఎందుకంటే నేను ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్గా ఒక సమస్య చెప్తా అండి మీకు అంటే ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి అనే దానికి ఒక ఉదాహరణ చెప్తాను ఎంపీటీసీలో జీతపత్యం ఉండేది ఒక ఐదు వేలు జెడ్పీటీసీకి ఉండేది ఒక పదివేలు కౌన్సిలర్లకు సర్పంచ్లకు ఉండేది ఒక ఐదు వేల రూపాయలు మీరు అంతకుముందు చెప్పారు ఫస్ట్ తారీఖే గవర్నమెంట్ జీతాలు ఇస్తుంది ఫస్ట్ నెలకి ఇస్తాను నువ్వు ఆరు నెలల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నువ్వు ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ కౌన్సిలర్ కానీ ఈ రోజు వరకు నువ్వు జీతబత్యాలు ఇచ్చినావా నేను ఎమ్మెల్యేల గురించి ఎంపీల గురించి మాట్లాడతలేనండి ఎంపీలు జీతం తీసుకోలేరా ఎమ్మెల్యేలకు జీతం ఇయ్యలేవా మరి వీళ్ళకి ఎందుకు ఇస్తలేవు అంటే ప్రజాప్రతినిధులు అంటే చిన్న చూపు ఒక గౌరవం లేకుండా అంగడిలో సంతలుగా కొన్నట్టుగా కొననీకి చూసి తప్పించి ఆరు నెలలైతుంది గవర్నమెంట్ వచ్చి ఒక ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం జీతాలు నేను చెప్తున్నా కదండి ముఖ్యమంత్రి గారిని అడగండి ఈ డిస్టిక్ ఎమ్మెల్యేలను అడగండి ప్రజాప్రజలు అయిన ఎంపీటీసీలను జెడ్పీటీసీలను కౌన్సిలర్లను అడగండి అంటే గౌరవవేతం అండి జీతం అంటే నేను అంటలేదు గౌరవ వేతనం ఒక గౌరవం కాపాడడానికి అంటే నువ్వు ఒక ఐదు వేలు ఇచ్చే పరిస్థితుల్లో లేని గవర్నమెంట్ నువ్వు ఎన్ని సంవత్సరాలు నడుస్తుందో ఇంతకన్నా నేను చెప్పనవసరం లేదు అంటే మీరు లైవ్గా చూస్తున్నారు కరెంట్ సమస్యలు ఎట్లున్నాయో చూస్తున్నారు నీటి సమస్యలు ఎట్లున్నాయో చూస్తున్నారు లో వోల్టేజ్ సమస్యలు ఎట్లున్నాయో చూస్తున్నారు తులం బంగారం ఏమైందో చూస్తున్నారు స్కూటీలు ఏమైందో చూస్తున్నారు అంటే అనర్గాలంగా చెప్పుకుంటూ పోతే ఒక గంట సేపు అయినా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోవచ్చండి రైట్ అంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీ కాన్స్టిట్యసీలా మిమ్మల్ని గెలిపించుకున్నారు బాగుంది మరి ముందు ఎక్కడ రాంగ్ అయిందంటారు ఎందుకంటే మీ కాన్స్టివెన్సీకి కేటీఆర్ వచ్చినాడు మీ కాన్స్టివన్సీకి కేసీఆర్ వచ్చినాడు కేటీఆర్ ఆల్మోస్ట్ రెండు సార్లు కేసీఆర్ రెండు సార్లు వచ్చినారు అనమాట నాట్ రాంగ్ సో ఇంత ఎఫర్ట్ పెట్టిన తర్వాత మీలాంటి లీడర్స్ ఉన్న తర్వాత ఇలాంటి ఒక షాద్ నగర్ ఒక మేజర్ అంటే ఆల్మోస్ట్ ఇంకా సిటీలో వన్ ఆఫ్ ద భాగం కాబోతుంది వెరీ సూన్ సో అట్లాంటి ఒక ఏరియాలో అంత ఆల్మోస్ట్ ఒక సెవెన్ థౌసండ్ డిఫరెన్స్ తో ఓడిపోయింది సో దానికి అంటే మీకు వ్యతిరేకత టాపిక్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను సో నెక్స్ట్ టైం మీరు ఇప్పుడు మీకు ఇంపాక్ట్ ఏదైనా పడుతుందంటరా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా అండి నా నియోజకవర్గం షాద్ నగర్ రైట్ షాద్నగర్ నియోజకవర్గంలో కొన్ని స్థానిక విషయాల వల్ల ఓకే కొన్ని కలబొలి మాటల ద్వారా కొన్ని అపవాదుల ద్వారా కొన్ని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వచ్చి ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు వచ్చి నిరుద్యోగ భృతి అని ఓకే వడ్లకు ఐదు వందల అండి అని చెప్పి అంటే పెద్ద వాళ్ళు వచ్చి ఒక దేశ స్థాయి నాయకులు వచ్చి ఒక రాష్ట్ర స్థాయిలో వచ్చి ఒక ప్రధానమంత్రి అభ్యర్థులు అట్లాంటిది వచ్చి వచ్చి చెప్తే ప్రజలు నమ్మిర్రు ఆ నమ్మి వాళ్ళని గెలిపించారు తప్పించి వ్యతిరేకత వచ్చినప్పుడు నేను అదే చెప్తున్నా అండి క్యాండిడేట్ తోటి గెలవలేరు వీళ్ళు టిఆర్ఎస్లో ముఖ్యమంత్రి మాత్రం కేసీఆర్ గారి ఉండాలనుకున్నారు కొంతమందిని మాత్రం పోతే ఏమవుతుందిలే అని నిర్లక్ష్యంగా ప్రజలు చూసుకోరు కానీ ఎంబడే కవర్ అయ్యి నన్ను గెలిపించారంటే ఒక్కసారి ఆలోచించుకోండి రైట్ సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్ మనం చూసుకుంటే నెక్స్ట్ మన నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్యే చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటా పార్టీ ఆదేశించి ఓకే ఎమ్మెల్సీ ఇచ్చింది రేపు పొద్దుగాల భవిష్యత్తులో పార్టీ ఏమి ఇవ్వకున్నా గానీ నవీన్ రెడ్డి పని పనిచేస్తాడు పార్టీ అవకాశంగా ఇంకేదైనా పదవి ఇచ్చిన ఎమ్మెల్యే ఇచ్చిన ఎమ్మెల్సీ ఇచ్చిన ఒక ఎంపీ ఇచ్చిన ఖచ్చితంగా గెలుస్తా అంటే ఒక్క విషయం మాత్రం చెప్పగలుగుతండి ఇదే షాద్ నగర్ ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతున్నా మీరు రికార్డ్ చేసుకోండి అంటే గవర్నమెంట్ తొందర పడిపోతే తొందర ఎలక్షన్ లేకుంటే అట్లనే ప్రతిపక్షము మేము సహకరించి అంటే ప్రజా సమస్యల పైన పోరాడి మేము ఏదో గవర్నమెంట్ పడకపోవాలనేది మేమైతే చూస్తలేము వీళ్ళు ఫైవ్ ఇయర్స్ ఉంటే మాత్రం ఇదే షాద్ నగర్ యాభై వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చి తోటి మేము ఓడిపోయినా మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినా శాశ్వతంగా రాజకీయాలకేం తప్పుకుంటాం ఈ ఆన్ రికార్డు చూసుకోండి నేను మళ్ళీ కూడా చెప్తున్నా మళ్ళవ చెప్తున్నా యాభై వేల లీడ్ తోటి షాద్ నగర్ సీట్ను ఎవ్వరు నిలబడ్డా ఎవ్వరు నిలబడ్డా ముఖ్యమంత్రి గారు మొన్నటి సార్ అన్నారు ఏమంటా అని రేవంత్ రెడ్డి గారు నువ్వు సిట్టింగ్ ఇచ్చి గెలు నువ్వు సిట్టింగ్ ఇచ్చి గెలు అంటాను నేను కూడా చెప్తున్నా ఎక్కడో సిట్టింగ్ లకి ఏమంటారు మా షాద్ నగర్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేకి సిట్టింగ్కి ఇచ్చి నువ్వు యాభై వేల లీడ్ తోటి మేము మీ అభ్యర్థి పైన గెలువకుంటే నేను కానీ మా పార్టీ నిర్ణయించిన అభ్యర్థి కానీ ఎవరైనా సరే మేము యాభై వేల లీడ్ తోటి షాద్ నగర్ గెలువకుంటే గెలిచిన నెక్స్ట్ మినిట్ మళ్ళీ రిజైన్ చేస్తాము మళ్ళీ ప్రజాగా తీర్పు కోరుతాం రైట్ అంటే మీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఓకే సో ఇప్పుడు అంటే పెట్టి ఇక్కడ ఎవరికి సిట్టింగ్ ఇచ్చినా కూడా యాభై వేలు తోటి గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అండి ఆపోజిట్ లాపల్లి ప్రతాప్ రెడ్డి మళ్ళీ రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి ప్రమోషన్ ఎవరు వచ్చినా నేను అదే చెప్తున్నా ఒక ముఖ్యమంత్రి వచ్చి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిల్ అయిన ఎలక్షన్ లా పద్నాలుగు వందల ముప్పై తొమ్మిది ఓట్లుంటే పద్నాలుగు వందల ముప్పై ఏడు ఓట్లు పోలైతే వీళ్ళు చెప్పిన హామీలు అంటే స్పెషల్గా ఒక్కొక్కరిని కూర్చోపెట్టుకొని మాట్లాడే విధానము ఒక్కొక్కరు చెప్పిన విధానము అంటే వాళ్ళ ప్రలోభాలకు గురి చేసిన విధానం మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక ముఖ్యమంత్రి డిస్టిక్ అంటే ఎలక్షన్ ఎట్లుంటుందో అట్లాంటి ఎలక్షన్లు నన్ను గెలిపించారంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఇంకొక వన్ ఇయర్ తర్వాతనో ఫోర్ ఇయర్స్ తర్వాతనో వచ్చే ఎలక్షన్ల రిజల్ట్ ఎట్లుంటుంది అనేది మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే మహబూబ్ నగర్ డిస్టిక్ల మళ్ళా రికార్డ్గా చేసుకోండి మహబూబ్నగర్ డిస్టిక్ లా ఫస్ట్ సీట్ కేసీఆర్ గారికి గిఫ్ట్ వస్తుందంటే అది షాద్ నగరే అంత బలంగా చెప్తున్నా మీరు కూడా చూస్తూనే ఉండండి క్లీన్ స్వీప్ చేస్తాం డిస్టిక్ మొత్తం పద్నాలుగు పద్నాలుగు క్లీన్ స్వీప్ చేస్తున్నామంట అని చెప్పి చెప్తున్నాం అది నిరూపితం అయితే కాదు మీరు చూస్తుండండి రైట్ సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు ఈ జర్నీ ఏదైతే చేస్తున్నారో లైక్ వార్డ్ మెంబర్ నుంచి ఎమ్మెల్సీ నుంచి వార్డ్ మెంబర్ నుంచి ఎమ్మెల్సీ దాకా టర్నింగ్ పాయింట్ ఇప్పటివరకు అంటే ఇంత ఫేమ్ రావడానికి ఇప్పటివరకు అసలు నవీన్ రెడ్డి అన్న పర్సన్ ఇంత సడన్ పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే నా రాజకీయ జీవితంలో ఈ రోజు వరకు ఏది జరిగినా సెన్సేషనల్ జరిగింది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే వార్డు మెంబర్స్ ఫస్ట్ తీసుకుంటే మా పెద్దనాన్న సర్పంచ్ ఉన్నా కానీ అంతకుముందు ఆ వార్డు అయితే ఎప్పుడు గెలవలేదు మళ్ళీ నన్ను గెలిపించడానికి ప్రజలు నా అంటే నవీన్ రెడ్డి నిలబడడానికి వరకు ఆ వార్డు గెలిచినాం ఉప సర్పంచ్ గెలిచినాం అలాగే కొత్తూరు మండల్ జెడ్పీటీసీ టికెట్ కూడా అన్యూహ్యంగా నాకు వచ్చింది నేను నిలబడ్డప్పుడు మాత్రం చాలా క్లారిటీగా చెప్పిన నేను నిలబడ్డది జెడ్పీటీసీ కావడానికి కాదు ఎస్సీ రిజర్వ్ ఉంది నాకు అవకాశం ఉంది నేను యువకుని నేను వైస్ చైర్మన్ అయితండి అని కూడా చెప్పిన నేను ప్రజల ముందుకు తీసుకుపోగలిగిన వాళ్ళు కూడా నమ్మిర్రు అదృష్టం కూడా అంటే ప్రతిపక్షం ఇచ్చి నాకు అయినా నేను బాధపడలే ఎందుకు బాధపడలే అంటే ఒక గుర్తింపుని ఇస్తున్నారు అధికార పక్షానికి అలవాటు వాళ్ళు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నవాడు ఎప్పుడు గట్టిగానే ఉంటాడు అలాగే ఎమ్మెల్యే టికెట్ గురించి నేనైతే ఎప్పుడు బాధపడలే కానీ ఒక జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లాను నాకు ఎమ్మెల్సీ పార్టీ ఇచ్చి నన్ను అభ్యర్థిగా నిలబెట్టి నేను గెలవడానికి కృషి చేసిన ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అలాగే ఎంపీలకు మా పార్టీ అధినాయకత్వానికి మా పార్టీ ముఖ్యులందరికీ మరొక్కసారి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా యొక్క పాదాభివందనలు రైట్ సో ఆల్రెడీ ఇంతమందికి మీరు చాలాసార్లు చెప్పినారు బట్ నేను ఒకటి అంటే మీరు గెలవడానికి మీకు సైన్యం ఉందని చెప్పి విన్నాం నవీన్ రెడ్డి సైన్యం ఆ సైన్యం గురించి మీరు ఏం చెప్తారు నవీన్ రెడ్డి సైన్యం వాస్తవమేనండి అది ఎందుకంటే ఒకరు ఎవరైనా విజయం సాధించాలంటే ఎన్నుకున్న వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి ఎట్లా స్ట్రాంగ్ ఉండాలంటే ఇల్లు ఎట్లయితే పిల్లల పైన నిలబడుతుందో అలాంటి నా సహోదరులు చాలా స్ట్రాంగ్ ఉన్నారు తెర వెనుక నడిపిస్తున్నారు నన్ను ఇంత స్థాయికి తెచ్చిన నా తెర వెనుక మిత్రులకు అంటే తెరపై తీసుకొస్తాయి ఇప్పుడు వాళ్ళని కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎందుకంటే యువకులు ఎట్లున్నారంటే మా దగ్గర ఉన్న యువకులు ఏ సీట్ అయినా సరే గెలుస్తాం అంటే నేను విన్నదంటే ఆల్మోస్ట్ నవీన్ రెడ్డి సైన్యం జనతా గ్యారేజ్ లాగా ఉంటదండి గ్యారేజ్ లాగా ఆల్మోస్ట్ ప్రజల సమస్యలు విన్న వెంటనే వెళ్ళిపోతారు నవీన్ రెడ్డి అంటే నవీన్ రెడ్డి సైన్యం ఆల్మోస్ట్ ఒక జనతా గ్యారేజ్ మాదిరిగా మీరు మీ టీం కలిసి ఒక ప్రాబ్లం వినగానే వెళ్ళిపోతారని అని చెప్పి ఆల్మోస్ట్ మేము విన్నాం వాస్తవమే అది సహజమే మేము ప్రజల నుంచి వచ్చిన వాళ్ళం ప్రజా సమస్యలు అంటేనే మేము ఎక్కడున్నా కానీ నేను కానీ మా టీం కానీ అక్కడికి పోతుంది స్పందిస్తుంది మా వంతు సహాయ సహకారాలు అందిస్తుంది ధైర్యం లేని వాళ్ళకు ధైర్యం ఇస్తుంది అంటే మా సహాయ సహకారాలకు మించి కూడా ఏదైనా ఉన్నా కానీ అందరికి ఒకరికొకరు మాట్లాడుకొని ఆ అయితే పరిష్కరిస్తాం ఇవన్నీ చూసే మాకు బీఆర్ఎస్ అధినాయకత్వం ఒక సైన్యం ఉన్నది నవీన్ రెడ్డి గెలవగలుగుతాడు అంటే మా సైన్యం గురించి కానీ నా ఎన్నుకున్న మా అన్నదమ్ముల గురించి కానీ మా ఫ్రెండ్స్ గురించి కానీ చాలా సుస్పష్టంగా షాద్నా నియోజకవర్గం ప్రజలకైతే తెలుసు మరొక్కసారి మహబూబ్ నగర్ ప్రజలకు కూడా అందరు చూసేరు అసలు మేము ఎట్లా పనిచేయగలుగుతాం అంటే హార్ట్ఫుల్గా ఏది ఉన్నా కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పి ఓట్లు అడవుడే కరెక్ట్ కానీ ఏదో కల్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ వచ్చినట్టయితే మేము మాకున్న పరిస్థితులు మేము వచ్చిన విధానము మేము చేసే సేవా గుణం ఇవన్నీ చెప్పుకున్నాం నేనే కాదు నా ఎన్నుకున్న అంటే మా కుటుంబ సభ్యులు కానీ మా మిత్రులు కానీ అంటే మా కష్టాన్ని వాళ్ళు చూసారు అరే ఇస్తే అవకాశం ఎట్లుండలేక ఇయ్యాలే ఒక వానర సైన్యం లేకుంటారు వీళ్ళు అంటే దేనికైనా ముందరకు అని చెప్పి నమ్మి నన్ను గెలిపించరు మరొక్కసారి మా కుటుంబ సభ్యులకు నా శ్రేయభభిలాషులకు నా ఎన్నుకుండి నడిపించిన యువకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇలాంటి ఒక సెలబ్రేషన్ అంటే ఆల్మోస్ట్ ఇంతమంది కష్టపడి ఇక గెలిపించిన తర్వాత ఆల్ ఆఫ్ అ సడన్ మీరు ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో కేసీఆర్ గారు స్టేజ్ మీద మా ఎమ్మెల్సీ వచ్చిండు గెలిచిండు అని చెప్పి మీకు అనౌన్స్ చేసినప్పుడు మీకు ఎట్లాంటి హ్యాపీనెస్ ఉండే ఒకటండి పది సంవత్సరాల అధికారంలో ఉన్న ఉద్యమ పార్టీ అధినేత కేసీఆర్ గారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ పార్టీ మన పార్టీ గెలిచింది అది నవీన్ రెడ్డి అండి అని చెప్పి చెప్పినప్పుడైతే అంటే అవధులు లేవండి అవి చెప్పడానికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు కష్టపడి తెలంగాణ తెచ్చి రైట్ మళ్ళీ ఈసారి ఓడిపోయినప్పుడు నిరుత్సాహంగా ఉన్నా కానీ ఆ రోజు ఫలితం ప్రకటించారు తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీ వెనుకనే ఉన్నారండి అని చెప్పి మరొక్కసారి నిరూపించారు అది నా ద్వారా నిరూపించినందుకు మా ముఖ్యమంత్రి గారికి అంటే ముఖ్యంగా అమరవీరులకు ఈ విజయం అంకితం మరొక్కసారి ముఖ్యమంత్రి గారికి మాత్రం మా మాజీ ముఖ్యమంత్రి గారికి తొలి ముఖ్యమంత్రి గారికి మాత్రం మేము రుణపడి ఉంటాం ఎందుకంటే పాలమూరు జిల్లా నుంచే మన ముఖ్యమంత్రి గారు విజయాన్ని సాధించారు తెలంగాణను తెచ్చు అదే విజయస్ఫూర్తితోటి మళ్ళా మళ్ళీ ఇదంతా కేసీఆర్ అడ్డనే వేరేళ్ళది కాదు ఇది అంటని చెప్పి నిరూపించారు అది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రజలకు నాకు ఇచ్చిన తొలి ముఖ్యమంత్రి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం రైట్ ఇప్పుడు లైక్ చాలా అంటే మీరు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు నియోజకవర్గం నుంచి మీకు వచ్చిన క్లారిటీ నాకు అర్థమవుతుంది సార్ సో నాకేంటంటే ఒక కొన్ని క్విక్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ఈ క్వశ్చన్ అంటే నేను ఒక వన్ వర్డ్ ఒక పర్సన్ ఒక ఏరియా మన కాన్సియన్స్ గురించి అడుగుతాను మీకేమనిపించిందో అది చెప్పండి సో బేసిక్గా ఒక్క వర్డ్లో లో మీరు మన ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ చేసిన సో ఒక్క వర్డ్ మోడీ గారు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఒకటండి అది ఒక దేశాన్ని నడిపించే వ్యవస్థ రైట్ ప్రజలు తీర్పు అది మోడీ గారు ప్రధానమంత్రి ఉండని వాళ్ళు అనుకున్నారు ప్రజా తీర్పును శిరసావహించాలే తప్పించి దాన్ని ఇప్పుడు ఏమాన్నికే పరిస్థితులు లేవు వాళ్ళు కూడా మంచి పాలన అందించాలని అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రజా తీర్పు అనేది ఫస్ట్ మిగతాది అనేది వ్యక్తిగత అభిప్రాయం రైట్ సో ఒక్క వర్డ్ మన సీఎం కరెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పాలంటే చెప్తారు ఒకటండి రేవంత్ రెడ్డి గారిని నమ్మి ప్రజలు ఏ విధంగా అయితే ఓట్లు వేసిరో మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు మీరు ఏదైతే చెప్పారో అది చేయండి చిరస్థాయిగా ఉంటారు తప్పించి మీరు వాళ్ళను వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయకండి ఎందుకంటే వ్యక్తిగతంగా టార్గెట్ అనేది మీరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాటలు అనేది నన్ను ఇట్లే చేసిర్రు నా బిడ్డ పెళ్ళినప్పుడు అట్లే చేసిర్రు అది ఇదంటని మళ్ళీ మీరు కూడా ఏం చేస్తారు అనేది ఒక్కసారి వెనకకి మళ్ళీ చూసుకోండి ఎందుకు చెప్తున్నంటే మీకు గొప్ప అవకాశం ఇచ్చారు ప్రజలు దాన్ని నిలబెట్టుకుంటే చిరస్థాయిగా ఉంటారు లేకుంటే ఆరు నెలల్లో ఇచ్చిన సమాధానం లైఫ్ లాంగ్ ఇస్తారంట అని చెప్పి చెప్తున్నా నేను మీకు ఇచ్చిన అవకాశాన్ని ఎన్ని రోజులు ఇచ్చినా ప్రజా జీవితానికి తోడ్పడాలి తప్పించి వ్యక్తిగత విమర్శలు కానీ అంటే కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడాడు కానీ ఒక వ్యవస్థను టార్గెట్ చేసి మాట్లాడాడు కానీ అంటే మనం మాట్లాడే విధానంతో మన గవర్నమెంట్లు నడుస్తాయి అంటే మా దగ్గర ఏం లేదు అప్పులైపోయినాయి ఇట్లా చెప్తే అభివృద్ధి ఎట్లయితుందండి అంతకు ముందైనా అట్లనే ఉంది ఇప్పుడైనా అట్లే ఉంది కేసీఆర్ గారు కరెంట్ ఇవ్వలేరా కేసీఆర్ గారు మద్దతు ధర ఇయలేరా కేసీఆర్ గారు ఇంటింటికి నీళ్ళు ఇవ్వలేరా కేసీఆర్ గారు శాలరీస్ ఇయలేరా అంటే ఇచ్చిన దాన్ని మీరు ఇంకా మంచిగా చేసుకోవాలంటే అని చూడాలి తప్పించి ఇవ్వకుండా ఏమేమి వచ్చి ఎప్పుడైతే వేస్ట్ అంటే చెప్పి నేనైతే అనుకుంటున్నాను సో ఒక్క వర్డ్ ఇప్పుడు అంటే ఆల్రెడీ మీరు చెప్పేస్తున్నారు దీంట్లో ఆన్సర్ గురించి చెప్తారు ఆరు గ్యారెంటీలు చూసే నన్ను గెలిపించదు అప్పుడేమో ఆరు గ్యారెంటీలు చూసి వాళ్ళకి ఆరు గంట గ్యారంటీలు చూసినాక ఒక వంద రోజుల పాలన చూసిన తర్వాత మళ్ళీ ఇంకొక రెండు నెలలు ఎక్స్ట్రా చూసి వద్దు ఇవి ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే నాలాంటోలు కావాలంటే అని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఆరు గ్యారంటీలు అమలు అయితే అసలు నేను గెలుస్తుండేనా నే నేను గెలిచినా అంటే అర్థమైంది అమలైతే లేవు ఒకడు మెడల్ ఉంచేటోడు కావాలి కావాలి అని చెప్పి నన్ను గెలిపించారు ప్రజా సమస్యల పైన కొట్లాడడానికి నన్ను మండలికి ముఖ్యమంత్రి నియోజకవర్గం ముఖ్యమంత్రి పార్లమెంటు నియోజకవర్గం ముఖ్యమంత్రి ముద్దుల మహబూబ్ నగర్ నుంచి నన్ను గెలిపించారండి సో ఒక్కవాడు మీ స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు అడిగి ఒకటండి ఒక కింది స్థాయికించి వచ్చిన వ్యక్తి రాజకీయాల్లో ఎన్ని రోజులు పని చేసినా ఏమంటా అని పేరు రావాలంటే అరే ఒక్కో రోజున మంచి పని చేసినా అనుకోరు కానీ అని ఆయన మూడు నెలలు కాకముందే ఆరు నెలలు కాకముందే నిజ స్వరూపం చూపెడుతున్నాడు వీట్లో ఉంటున్నా మేము గెలిపించింది అని చెప్పి చెంపలేసుకునే పరిస్థితి తెచ్చుకున్నాండి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఓకే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఆయన గంగమోని సత్య అంటని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఓకే నేను ఎందుకు ఇంత ప్రత్యేకంగా చెప్తున్నా అంటే ఆయన పనుకుంటే ఉడంగా ఆయన పైన కండువ ఉంటుంది టోపీ ఉంటుంది కాంగ్రెస్ అంటేనే ఆయన ఊపిరి లెక్క బతికిండు ఆయన అటువంటిది ఈయన గెలిచిన నాలుగైదు నెలలనే దండం రాన ఆయన ఎవ్వరి చేతికింద పైన చేయొచ్చు కానీ ఈ కసులవాది శంకరయ్య చేతికింద పని చేయము కాంగ్రెస్ పార్టీ భ్రష్టు పట్టిపోతుంది నేను జీవితాంతం కాంగ్రెస్ వాదిగానే ఉంటా కానీ ఈయన నాయకత్వంలో మాత్రం పనిచేయను అని చెప్పి అందరు ముందుగా ఆయన అంటే ఏడ్చుకుంటూ ఓ స్టేట్మెంట్ ఇచ్చిండు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన వ్యక్తిగతం ఎట్లుంటుంది ఆయన ఎట్లుంటాడు అనేది అంజయ్ యాదవ్ గారు చెప్పండి ఏం చెప్తారు ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు ఎలక్షన్ ఒకటండి అంజయ్ యాదవ్ గారు ఒక పటేల్ పట్టి వ్యవస్థ నుంచి ఒక సర్పంచ్ నుంచి ఒక ఎంపీటీసీ నుంచి ఒక ఎంపీపీ నుంచి ఒకప్పుడు తెలంగాణ పార్టీ తరఫున జెడ్పీటీసీగా గెలిచి ఒకసారి ఓడిపోయినా రెండుసార్లు ప్రజా జీవితానికి అంకితమయ్యి ఈసారి ఓడిపోయినా కానీ ఆయన ఇప్పటికీ ఒకరి పల్లెట్టు మాట్లాడారు ఎందుకంటే ప్రజా తీర్పు ఎట్లున్నా కానీ దాన్ని స్వాగతించి మళ్ళీ ప్రజల నుండి వాళ్ళ తరఫు నుండి ప్రతిపక్షంలో ఉండగా కొట్లాడడానికి మా అంజన్న గారు బాగా పనిచేస్తున్నారు ఎందుకంటే పెద్దల సూచనలు సలహాలు మా అంజన్న గారి దగ్గర నుంచి మేము ఉండగా తీసుకుంటాం ఎందుకంటే అనుభవజ్ఞులు ముఖ్యంగా ప్రజా సమస్యల పైన ఉన్న అవగాహన ఆయనకున్న అవగాహన వినలేనిది ఎందుకంటే వ్యక్తిగతంగా అయితే చాలా సౌమ్యుడు అలాంటి వారి నాయకత్వంలో మేము పనిచేసినందుకు నేను మనస్ఫూర్తిగా అంజన్న గారిని మరొక్కసారి అభినందిస్తున్నాను సో ఒక్క చివరి మాట మీ కేసీఆర్ కేటీఆర్ మీ బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు తెలంగాణ పార్టీ టిఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఇప్పటికీ ఎవరంటే కేసీఆర్ గారు యువ నాయకులు ఎవరంటే కేటీఆర్ గారు మంచి అనుభవజ్ఞులు ఒక సబ్జెక్టు పైన మంచి పటిష్టమైన అవగాహన ఎవరికి ఉందంటే హరీష్ రావు గారు అంటే మా పార్టీ గురించి చెప్పాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు తెలంగాణలో ఏ భూమి పంటకు ఉపయోగపడుతుంది ఏ భూములు ఇండస్ట్రియల్కు ఉపయోగపడతాయి కరువు జిల్లాని ఏ విధంగా మల్ కరువు జిల్లా లేకుండా చేసిండు అనేది పూర్తి అవగాహన పార్టీ టీఆర్ఎస్ పార్టీ నేను ఎందుకు మీకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే నలు నల్గొండల ఫ్లోరైడ్ సమస్య ఉండే అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లేకుండా వాళ్ళ దగ్గర నిధులు లేకుండా ఫ్లోరైడ్ సమస్య ఎవరు వచ్చినాక తీరింది టీఆర్ఎస్ వచ్చినాక తీరింది అంతకుముందు కరెంట్ అనేది కేసీఆర్ గారి తెలివితేటలతోటి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వగలిగారు కానీ అంతకుముందు ఉన్నోళ్లకు సాధ్యం కాలేదంటే ఆ తెలివితేటలు అలాగే ఇంటింటికి నల్ల అంటే బోర్ బోరుబావుల దగ్గరికించి ఓ ఐదు కిలోమీటర్లకించి పది ఎంచి బిందెలు మోస్తుంది అంతకుముందు ఈ నదులు లేవా ఈ అవకాశాలు లేకుండా ఈ నిధులు లేకుండా అంటే ఆచరించే విధానము అనుభవజ్ఞము ఇవన్నీ ఎందుకు ఉండాలంటే మన దగ్గర అంతకుముందు ఎంత పారుదలు ఉండే ఇప్పుడు ఏంది ఒకసారి ఆలోచించుండి మన ధాన్యము ఈరోజు నిల్వలు ఒక పది సంవత్సరాలు సరిపడే నిల్వలు తెలంగాణ ఉత్పత్తి చేస్తుందంటే అది కేసీఆర్ గారు చలవనే కదా అది ఒకసారి ఆలోచించండి సో ఒక్క వర్డ్ మీరు కేసీఆర్ గురించి చెప్పాలంటే ఒకటే వర్డ్లో చెప్పాలంటే చెప్తారు తెలంగాణ వరకు ప్రజలు కోరుకునే ముఖ్యమంత్రి స్థానంలో చూసే తెలంగాణ ఇంకా డెవలప్ కావాలంటే ఇంకా ముందలు పోవాలంటే ఒక్కరే ఒక్కరు కేసీఆర్ గారు సింగల్గా వచ్చిరు సింగిల్గానే ఉంటారు అభిప్రాయాలు కూడా కొన్ని కటువు నిర్ణయాలు ఉన్నా దాన్ని ఆచరించే కెపాసిటీ ఉన్న వాళ్ళు కేసీఆర్ గారు ఒక్కరే అని చెప్పి నేనైతే బలంగా నమ్ముతున్నాను రైట్ సో ఇంతటి టైం అంటే మీరు చాలా బిజీలో కూడా మా ఛానల్కి ఇంటర్వ్యూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ప్రమాణ స్వీకారం అయితే మేము పదమూడు తారీఖు అనుకుంటున్నాము పదమూడు తారీఖు అనుకుంటున్నాము కన్ఫర్మేషన్ రేపు మార్నింగ్ వరకు వస్తుంది కన్ఫర్మేషన్ రాగానే ప్రజలకు అందరికీ చెప్తాము మీడియా మిత్రులకు కూడా అందరికీ ఆహ్వానం పంపుతాము కానీ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన మా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు మా బిఆర్ఎస్ పార్టీ ముఖ్యులకు పార్టీ పెద్దలకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యంగా ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు కౌన్సిలర్లకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు నా తోడ్పాటుకు విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి అంటే మా కుటుంబ సభ్యులకు నా ఎన్నుకున్న ఒక సైన్యానికి నన్ను ముందుండి నడిపించిన మా అన్నదమ్ములకు మా ఫ్రెండ్స్కి అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సార్